నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలు తెలియజేయుచున్నా. మరి ఈ కార్యక్రమాల ద్వారా మీరందరూ ఆస్వాదించబడుతున్నారని, ఆత్మీయంగా బలపరచబడుతున్నారని నమ్ముతున్నా. ఒక అంశాన్ని ఈరోజు మీ ముందుంచి మాట్లాడాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ లేఖనాల్లో నుంచి లోభము లేకపోతే లోభత్వము, ఇది చాలాసార్లు దేవుని బిడ్డలైనటువంటి చాలామంది దీన్ని గ్రహించలేనటువంటి వారుగా ఉంటాం. బైబిల్లో చాలాసార్లు ఈ విషయాన్ని గురించి రాయబడింది, లోభం. లోభం అంటే దాని మీనింగ్ ఏంటి, దాని అర్థం ఏంటంటే మనది కానిది వేరేది ఆశించడమే లోభం. ఆశ కలిగి ఉండడం వేరు, దురాశ కలిగి ఉండడం వేరు. ఆశ అంటే అందరికీ ఉంటుంది, అది అందరికీ ఉండాలి కూడా. ఆశ ఉంటేనే ఏదైనా చేయగలం. ఉద్యోగం పొందుకోవాలనే ఆశ, బాగా చదువుకోవాలని, లేకపోతే మంచి ఉద్యోగం చేయాలని, మంచి స్థానాన్ని సంపాదించుకోవాలని, ధనాన్ని సంపాదించుకోవాలని, ఇలాంటి ఆశలు కలిగి ఉండడంలో తప్పలేదు. కానీ మనది కానటువంటిది పొందుకోవాలనుకునే దురాశనే లోభత్వము అంటారు, లోభము అంటారు. బైబిల్ గ్రంథంలో, ధర్మశాస్త్ర గ్రంథంలో 10 ఆజ్ఞలు మనకి ఇవ్వబడ్డాయి. అందులో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఒకటి ఉంది, ఏంటంటే నీ పొరుగువానిది ఏదియో ఆశించకూడదు. అది గాడిదనైనను భార్యనైనను ఏదైనా దేనిని ఆశించకూడదు అనే మాట రాయబడింది. ఈరోజు మానవ జీవితాన్ని ఏలుతుంది, నడిపిస్తుంది. అయితే దీని నుంచి మనము దేవుని వైపుకు రావాలి. వస్తేనే దేవుడు అన్ని విషయాల్లో మనల్ని గణపరచగలిగిన వాడు, మనల్ని ఆస్వాదించగలిగిన వాడు. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 15:27 రాయబడింది, లోభి తన ఇంటి వారిని బాధపెట్టును. లోభి అనే మాట ఇక్కడ రాయబడింది. అంటే లోభి ఉన్నవాడు, లోభత్వం కలిగి ఉన్నవాడు తనకు తెలియకుండానే తన ఇంటిని పాడు చేసుకుంటాడు, తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు, సమాజంలో తనకున్నటువంటి గుర్తింపును పాడు చేసుకుంటాడు. ఈ బైబిల్ గ్రంథం ప్రత్యేకంగా వాటి గురించి మాట్లాడుతున్నటువంటి కొన్ని అంశాలు ఈరోజు మీ ముందు పెట్టాలి. ఎందుకంటే మనము ఆ యొక్క ఏలుబడిలో నుంచి, ఆ స్థితిలో నుంచి దేవుని ఏలుబడిలోనికి మనం రావాలి. మనం అందరూ కూడా ప్రత్యేకించబడిన వారం. దేవుడు ప్రత్యేకించి మనల్ని పిలుచుకున్నాడు. మరి మన జీవితాలన్నీ కూడా విడిచిపెట్టి దేవుని కొరకు మనం జీవించాలి. అయితే లోభము దేనిలోనికి మనల్ని నడిపిస్తుంది అనే విషయాలు, కొన్ని విషయాలు మీ ముందు చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిది, లోభం అనేది దేనిలో నడిపిస్తుంది అంటే మీకా రాసినటువంటి గ్రంథం 2:2 చూద్దాం. వారు భూములు ఆశించి పట్టుకుందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందురు, ఒక మనిషిని వారి కుటుంబాన్ని ఇంటి వారిని వారి స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. అంటే ఇతరుల సొత్తులను ఆక్రమింప చేయడానికి నడిపిస్తుందట లోభత్వం. బాగా గమనించండి, ఒక్కొక్కసారి మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. కొంతమందికి అన్నీ ఉంటాయండి, కావలసినన్ని సమృద్ధి ఉంటుంది, కానీ ఇతరులు ఆక్రమించాలనే ఒక స్వభావం, దాన్ని లోభం అంటారు. అన్నీ ఉన్నా ఏదో తెచ్చుకోవాలి, లేకపోతే ఇతరులు ఆక్రమించుకోవాలనే స్వభావం కలిగి ఉండడం, అది ఇక్కడ వాక్యము రాయబడి ఉంది. ఏమంటే వారు తన కానటువంటి భూములను, అంటే కబ్జా చేయడం కానీ, లేకపోతే వారికి కానటువంటి దాన్ని సంపాదించుకోవాలనుకోవడం కానీ, పొందుకోవడం అనుకోవడం కానీ, మరి పొలాల విషయంలో కానీ, ఇండ్ల విషయంలో కానీ చాలామంది వేసే టపటడుగులు ఇవేనండి. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, దానిని నువ్వు జయించాలి, అది నిన్ను జయించకూడదు. దాన్ని జయించి నువ్వు ముందుకు ఎప్పుడైతే వెళ్ళగలుగుతావో దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాడు. మరి మన జీవితంలో కూడా మరి వీటి ఎందు ఎలా జాగ్రత్త పడుతున్నా. రెండు విషయం చూద్దాం, లోభం ఇంకా ఎలా నడిపిస్తుంది. చూసినట్లయితే అబద్ధాలలోనికి నడిపిస్తుందట లోభం. మనల్ని అబద్ధాలలోనికి నడిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో మనకి ఎలీషా ఉన్నాడండి. ఎలీషా నయమానుకు స్వస్థతనిచ్చిన వెంటనే, అనగా యోర్ధాను నదిలో అతను మునిగి తర్వాత స్వస్థత కలుగుతుంది. నయమాను స్వస్థత పడగానే ఎలీషాకు కొన్ని బహుమానాలు ఇవ్వాలనుకుంటాడు. వెండిని కొన్ని వస్త్రాలను తీసుకుని ఎలీషా దగ్గరికి వెళ్తే ఎలీషా దాన్ని తిరస్కరిస్తాడు. సున్నితంగా ఇవి నాకు అవసరం లేదు, దేవుడు సమృద్ధినిచ్చాడు కాబట్టి ఇవి నాకు అవసరం లేదని పంపిస్తాడు. కానీ ఎలీషా పక్కన గెహాజీ ఉంటాడు.
ఈ గెహజీ అది వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని ఎలాగైనా సరే ఆశించాలి, దాన్ని ఎలాగైనా సరే పొందుకోవాలనుకుని గబగబా దైవజనుడును ఏదో చెప్పి ఆ రథం వెనకాల పరిగెత్తుకుని వెళుతుంటే నయమాను దాన్ని చూసి ఆపినప్పుడు అప్పుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ప్రవక్తల శిష్యులు ఇద్దరు ఎఫ్రాయిము మన్యము నుంచి వచ్చారు, వారికి ఏదో కొద్ది అవసరమట, మా దేవుని సేవకుడు నీ దగ్గర పంపించాడు, మరి వద్దనుకున్నవి కొన్ని మాకు ఇవ్వండి అంటే నయమాను అన్నాడు, కొన్ని కాదు రెట్టింపు తీసుకెళ్ళమని అక్కడ వస్త్రాలను వెండిని అతనికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, గేహజీ జీవితంలో ఒక దైవజనుడు అనగా ఎలీషా అనే గొప్ప దైవజనుడు పక్కనే ఉన్నాడు, అతడు చేసిన అద్భుతాలు చూస్తున్నాడు, అతని పరిచయం అతడు కూడా పాలిభాగస్థుడిగా ఉంటున్నాడు, బాగానే ఎదుగుతున్నాడు, కానీ అతని లోపల ఏదో ఒక లోభం, అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు దేవుడిచ్చే బహుమానాలు ఈ వీటన్నిటిని కూడా మరిచిపోయేటట్టు చేస్తుందండి, అంటే దానిని అన్నిటినీ కూడా చెరిపివేటట్టు చేస్తుంది ఈ లోభం. ఏం చేశాడు, దాన్ని విడిచిపెట్టి దీన్ని ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా వెళ్ళి అబద్ధం ఆడే సంగతికి, ఏంటి అక్కడ ఎవరు లేరు, ఎఫ్రాయిం నుంచి ఎవరు రాలేదు, శిష్యులు రాలేదు, కానీ తనదు కావాలని తీసుకుని వెళ్ళి దాచాడు. ఓకే, అది అయిపోయింది. మళ్ళీ ఎలీషా దగ్గరకు వచ్చి పక్కన నిలబడ్డాడు. ఎలీషా అడిగాడు, ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావంటే, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాను, ఇప్పటివరకు నీతోటే కదా ఉన్నా, నీ పక్కనే కదా ఉన్నాను, మరొక అబద్ధం. మళ్ళా ఎలీషా అన్నాడు, నయమానికి వదిలిపెట్టిన కృషి రోగం నువ్వు పొందుకుంటావు అన్నాడు. అంతే, అరికాలం మొదలుకొని నేటి వరకు నయమానికి విడిచిపెట్టినటువంటి కృషి రోగం గెహజీకి తను పొందుకున్నాడు. చూడండి, దేవుడు ఎంత స్థాయిని ఇచ్చాడు, ఎంత మంచి అవకాశం ఇచ్చాడు. ఈనాడు కూడా చాలామంది దేవుడు ఒక మంచి స్థానాన్ని ఇస్తాడు, మంచి స్థాయిని ఇస్తాడు, మరి ఎందుకో ఆ బుద్ధి మాత్రం లోపల అది ఉంటుంది. ఈనాడు దేవుని బిడ్డలుగా ఆయన బిడ్డలుగా ఉన్న మనము జయించాలి. అందుకే లోభం అనేది అబద్ధాలు ఆడడానికి తీసుకువెళ్తుందట. ఈరోజు ఒకవేళ నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, ప్రతి విషయంలో మాటకు అబద్ధం, ఏదైనా ఒక విషయం చెప్పాలంటే ఆ విషయానికి ఒక అబద్ధం జోడించాలి, అబద్ధం లేకుండా నీ జీవితంలో ఏ రోజు కూడా దొరకటం లేదేమో, ఇది దేవుని చిత్తము కాదు. అననీయ సప్పీరాని కూడా దేవునికి ఇవ్వాల్సినది దేవునికి ఇస్తూ ఉన్నారు, కానీ దుష్టుడు ఏం చేశాడు తెలుసా, వారు దేవుడిచ్చే ఆశీర్వాదాల నుంచి దేవుడిచ్చే బహుమానాల నుంచి తప్పించాలంటే చిన్న అబద్ధాన్ని, దేవుని మందిరంలో ఇంత వచ్చింది ఇంత కలిగింది ఇదే ఇస్తున్నామని అబద్ధం ఆడడం ద్వారా వారి జీవితాలు ఏమయ్యేవో మీ అందరికీ తెలుసు. ఇక మూడో విషయంలోనికి వస్తే ఇంక దీనిలో నడిపిస్తుందంటే హత్యలు చేయడానికి కూడా నడిపిస్తుందట. బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో ఒక చరిత్ర ఉందండి. నాబోతు అనే ఒక వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోట ఆహాబు రాజు గోడకు ఆనుకుని ఉంది. అయితే రోజు ఆహాబు రాజు ఆ ద్రాక్ష తోటను చూసి దాని మీద కన్నుపడింది. నాబోతుని పిలిచి, ఈ ద్రాక్ష తోట నాకు, దీనికి బదులుగా మరొకటి ఇస్తాను, నీకు కావాల్సింది ఇస్తాను అని అడిగాడు. అంటే నాబోతు ఏమన్నాడంటే, అయ్యా క్షమించండి, ఇది నా పిత్రార్జితం, పెద్దవాళ్ళు నన్ను ప్రేమించి నాకు తరతరాలుగా వచ్చినటువంటి సంక్రమించినటువంటి ఆస్తి, ఇది నేను ఇవ్వడానికి ఇష్టపడటం లేదు, దయతో నన్ను క్షమించండి అని అడుగుండొచ్చు. అయితే ఆహాబు మాత్రం ఎలాగైనా తను పొందుకోవాలి. రాజనగర్లోనికి వెళ్ళాడు, ఇంట్లోనికి వెళ్ళాడు, అన్నం పుచ్చుకోవటం లేదు, నిద్రపోవటం లేదు, విచారంగా ఉంటున్నప్పుడు తన భార్య అని యెజెబెలు చూసి, ఏంటి విషయాలు, ఏంటి సంగతి అంటే చెప్పాడు, ఇలా నాకు ఆ ద్రాక్ష తోట కావాలి, ఎలాగైనా నాకు కావాలి, సరే నీకెందుకు నేను చేస్తానని చెప్పి కొంతమంది పనికి మాలిన వాళ్ళని పిలిచి నాబోతు మీద ఒక అబద్ధ సాక్ష్యం మాట్లాడడానికి. ఏంటంటే, నాబోతు రాజును దూషించాడు, దేవునిని దూషించాడు, కాబట్టి అతను దోషణ చేశాడు కాబట్టి అబద్ధ సాక్ష్యం పలకండి అని చెప్పగానే ఆ కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే, ఆ నాబోతు మీద అబద్ధ సాక్ష్యం పలకగానే ప్రజలందరూ కూడా అది నిజమని నమ్మి అతను రాళ్లతో కొట్టి చంపినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడుతున్నారు. చూడండి, లోభము అచ్చకు కూడా దారితీస్తుంది. అంటే అది ఎలాగైనా సరే పొందుకోవాలి, ఆ లోపడది ఎలా నడిపిస్తుందండి. అది కొంతమంది ఉంటారు విచిత్రంగా, ఏంటంటే వారు బాగోపోయినా పర్వాలేదు ఇంకొకరు బాగోకూడదు, ఇలాంటి తత్వం కలిగిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారండి. ఎందుకంటే వాళ్ళకి చెందకపోయినా పర్వాలేదు ఇంకొకరు కూడా చెందకూడదు, దీన్నే లోభం అంటారు, లోభత్వము.
ఒక సహోదరి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ప్రార్థన చేస్తే దేవుడు ఇలాంటి ప్రార్థనలు కూడా వింటాడని ఆశ్చర్యపోవచ్చు కూడా. ప్రభా, ఇదిగో నా పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఏమి ఇవ్వద్దు, నాకే అన్ని ఇవి, వాళ్ళు బాగుపడకూడదు, నేనే బాగుపడాలని ప్రార్థన చేసే ప్రార్థన. మరి దేవుడు ఇలాంటి ప్రార్థనలు వింటాడా? సరే సరే చేస్తుంది. చేసి ఏమంటుందంటే, ప్రభా వారికి స్కూటర్ ఉండకూడదు, నాకు స్కూటర్ కావాలి అని ప్రార్థన చేసిందట. దేవుడు వీళ్ళకి స్కూటర్ ఇచ్చాడు, వాళ్ళకి కార్ని ఇచ్చాడు. ఇంకా ఎక్కువైపోయింది కోపం. అదేంటి, నేను స్కూటర్ని అడిగితే వారు కార్ని ఇస్తావా, ఇదెంత భాగ్యం అని చెప్పి మళ్ళీ అడిగిందట. నాకు ఒక మంచి టీవీ కావాలి, వారికి టీవీ మాత్రం ఏది వారికి దొరకకూడదు అని ప్రార్థన చేసింది. దేవుడు ఏం చేశాడంటే, ఈమెకి టీవీ ఇచ్చాడు, వారికి టీవీతో పాటు ఫ్రిడ్జ్ కూడా ఇచ్చాడు డబల్. అంటే నేను ఏది అడిగితే దాన్ని డబుల్ ఇస్తున్నాడు దేవుడు. అడిగింది, ప్రభా నేను ఏది అడిగినా డబుల్ ఇస్తావంటే, అవును నీకు కావాల్సింది నువ్వు అడుగు, అంతేగాని ఇతరులకు వద్దు నాకు కావాలంటే నేను అలాగే ఇస్తానన్నట. ఏదైనా, అవును ఏదైనా. ఆలోచించింది, ఆలోచించి అనుకుందట, నా కంటిని ఒకదాన్ని పొడుచుకుంటాను, నా కన్ను ఒకటి పోతుంది, ఆమెకు రెండు కళ్ళు పోతాయి, అంటే డబుల్ జరుగుతుంది అన్నాడు కదా. సరేని ఆనందంగా ఏం చేసిందంటే, తన కొంటిని పొడుచుకుందట. పొడుచుకుని ఆ కంటి వెంపడి రక్తం వస్తున్నా పట్టించుకోకుండా ఆ కంటిని మూసుకుంటూ ఆనందంగా పరిగెడుతుంది ఆ బాధలు. ఆ రెండు కళ్ళు పోయి ఉంటాయి, ఓ రెండు కూడా పోయి ఉంటాయని ఆనందంగా గబగబా పరిగెత్తుకుని వెళ్ళి ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి ఆ కిటికీని అలా మెల్లిగా తెరిచి చూస్తే చక్కగా ఉన్నాయట, బాగా పనిచేసుకుంటుంది, ఏ కన్ను పోలేదు, బాగానుంది. కోపం వచ్చేసింది, అడుగుతుందట దేవుణ్ణి, ఏంటి నాకు ఒక కన్ను పోయింది, ఆమెకు రెండు పోవాలి కదా, ఎందుకు పోలేదు అన్నట. అప్పుడు అన్నాడట దేవుడు, అమ్మా నువ్వు ఒక కంటిని పడుచుకున్నావు కదా, ఒక కన్ను బాగా కనబడుతుంది కదా, ఆమెకు రెండు కళ్ళు బాగా కనబడుతున్నాయి. అంటే నేను మేలు చేసేవాడిని కానీ కీడి చేసే దేవుడు. అంటే నీ కన్ను సంపూర్ణంగా ఒకటి కనబడుతుంది కాబట్టి డబల్ వారికి రెండు కనబడుతున్నాయి. కాబట్టి దేవుడు ఇలాంటి ప్రార్థనలు ఏంటండి, ఎందుకంటే చాలామంది విత్రుల మీద వారు అలా ఉండాలి, అలా అయిపోవాలి, లేకపోతే అలా జరగాలని తెలియకుండా అవివేకంతో ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. అది కాదు, ఎప్పుడైతే నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నీకు వ్యతిరేకంగా ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తావో, దేవుడు నిన్ను బహుగా ఆస్వాదిస్తాడు. వాక్యంలో అదే మాట, ఒకని ప్రవర్తన ప్రీతికరంగా ఉన్నప్పుడు అతని శత్రువులను సహా మిత్రులుగా చేయనని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ లోభత్వం ఎక్కడ నడిపిస్తుందని చెప్పాను, అచ్చల్లోని కూడా నడిపిస్తుంది. ఓకే, నాలుగో చూద్దాం. నాలుగో అంశంలో చూస్తే లోభత్వము దొంగతనమును కూడా నడిపిస్తుందట. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో ఒక చరిత్ర ఉందండి. యెరికో శపించబడినటువంటి ప్రాంతం, యెహోషువ ఏం చేశాడంటే అది శాపగ్రస్తమైనటువంటి ప్రాంతం కాబట్టి అందులోనికి ఎవరు వెళ్ళకూడదు, ఏ సొత్తును కూడా తెచ్చుకోకూడదు, దాని అంతటిని కూడా దేవుడు కాల్చివేయమని ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి దానిలో ఎవరు ఏం తెచ్చుకోకూడదని ఆజ్ఞ ఇచ్చాడు. అందరూ భయపడ్డారు, అమ్మో దేవుని సేవకుడు చెప్పాడు మనం చేయకూడదు, దేవుడు చెప్పాడు మనం చేయకూడదు, అందరూ భయంతో ఉన్నారు. కానీ అందులో ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆశ. ఏమైంది, తెచ్చుకుంటే ఏమైంది, ఆ దేవుడు చేయొద్దన్నాడు, ఓకే అది ఊరికనే కాలిపోవడం దేనికి, అది ఊరికి అగ్నికి ఆహుతి అయిపోవడం దేనికని ఆకాను అనే ఒక వ్యక్తి శపించబడినటువంటి ఎరుకో ప్రాంతంలోనికి వెళ్ళి, ఎరుకో పట్టణంలోనికి వెళ్ళి ఆ శపించబడినటువంటి కొంత సొమ్మును తెచ్చుకొని దాన్ని ఎవరికీ తెలియకుండా ఆకోరు లోయలో దాచిపెట్టాడు. అసలు పాపం అనేది భూలోకంలోనికి ప్రవేశించింది కూడా ఇదే, దేవుడు వద్దు అన్నది చేయడమే. మాననుకున్నటువంటి ఇదొక అజ్ఞానం అనుకోవాలో, లేకపోతే మాననుకున్నటువంటి తలంపులు అనుకోవాలో, ఏంటో తెలుసా, ఏదైతే వద్దు అంటామో అదే చేస్తారండి. బాగా గమనించండి, మీరు ఎక్కడన్నా నో పార్కింగ్ అని బోర్డు కనబడుతుంది అక్కడే పార్క్ చేస్తారు మన, మిగతా చోట ఉంటుంది ప్లేస్, కానీ అదొక నైజం. ఇక్కడ ఉమ్ములు వేయకూడదు అని రాసి ఉంటుందండి, చెత్త వేయకూడదు అని రాస్తుంది, అక్కడే ఉంటుంది చెత్త మరలా. అంటే దేవుడు కూడా ఇది చేయొద్దు అని ఆదాము అవలకు చెప్పాడు, అదే చేశారు వాళ్ళు. మళ్ళా దేవుడు దేవుని సేవకుడి ద్వారా కూడా చెప్పించాడు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఆ సొమ్ముని ఎవరు కూడా దోచుకోవద్దు. అంటే లోపడు ఉందే ఏంటది, లోభత్వము. చాలా జాగ్రత్త, ఇది దొంగతనము ఎద్దుకు నడిపించిందట. దాని ద్వారా ఏం పొందుకున్నాడు, బైబిల్ గ్రంథంలో మీకు తెలుసుగా, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే అతడు మరణాన్ని పొందుకున్నట్లుగా చూస్తున్నా. ఇంకా 5వ విషయం చూద్దాం, లోభత్వం ఇంకా దీనిలో నడిపిస్తుందంటే తిండి బోతుతనంలో నడిపిస్తుందట. ఆశ్చర్యంగా ఉంది కదా. ఒకసారి బైబిల్ గ్రంథంలో
మొదటి సమూయేల గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూస్తే ఇక్కడ ఏలీ కుమారుల గురించి రాయబడింది. ఏలీ గొప్ప యాజకుడు, ప్రత్యక్షపు గుడారములో యాజకత్వం చేస్తున్నటువంటి ఏలీకి దుర్మార్గుడైనటువంటి కుమారులు ఉన్నారండి. వారు ఎలాంటి వారంటే ఒక యాజకుని యొక్క కుమారులని పేరుకు మాత్రమే కానీ ఆ దేవుని మందిరంలో తీసుకొచ్చినటువంటి ఆ బలి ఇచ్చినటువంటి వాటిని వారు వండి ముందు యాజకులకు పెట్టాలది. కానీ అక్కడ రాయబడిన వాక్యం మీరు బాగా గమనిస్తే అది ఉడుకుచుండగానే, అంటే పచ్చిగా ఉండగానే వాటిని తీసుకుని, అనగా కర్రకు కొంకలు కట్టి దాన్ని గుచ్చి తీసుకుని తినేవారట. వారిని లోభి అని బైబిల్లో రాయబడి ఉంది. అంటే వారు ఏంటంటే ఆతృత, పచ్చి మాంసమును, అనగా ఉడకనటువంటి మాంసమును తినే తిండిబోతు తత్వంలోనికి నడిపిస్తుంది. ఇది చాలామందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. అంటే ఇది వాడి స్వభావం కాదు, పుట్టుకతో వచ్చిన స్వభావమో లేకపోతే కాదండి, ఇది లోపల లోభము అనేది నడిపిస్తుంటుంది. ఎగ్జాంపుల్కి ఇసాకు యొక్క కుమారులు ఏసావు, యాకోబు, ఇద్దరు కూడా చక్కగా పెంచుకుంటూ వెళ్ళాడు. ఒకసారి యాకోబు ఒక కూరను వండుకుంటున్నాడు, కలకూర వండుకుంటున్నప్పుడు ఏసావు అడవికి వెళ్ళాడు, వేటకి వెళ్ళాడు, ఏమీ దొరకలేదు, మంచి ఆకలితో ఇంటికి వస్తున్నాడు. వస్తున్నప్పుడు యాకోబు వండే ఆ యొక్క కూర వాసన చూసి అడిగాడు, నాకు ఆకలి ఉంది పెట్టమంటే. యాకోబు అడగవలసింది ఏంటండి, ఏదో ధనం అడగచ్చు, ఇల్లు అడగచ్చు, కావాల్సింది ఏడు అడగచ్చు, కానీ ఆ కాలంలో చాలా శ్రేష్టమైన ఏంటంటే జ్యేష్ఠత్వం హక్కు. జ్యేష్ఠత్వం హక్కు అనేది ఇజ్రాయెల్ కాలంలో, లేకపోతే బైబిల్ కాలంలో చాలా ప్రాధాన్యత. అయితే యాకోబు ఏం అడుగుతాడంటే, నీ జ్యేష్ఠత్వం హక్కును నాకు ఇచ్చిన ఎడలా ఈ కూర నీకు ఇస్తాను అన్నాడు. ఏసేపు ఆలోచించాలి కదా, ఆలోచించకుండానే ఆ క్షణంలో ఆ తిండి కొరకు, ఆ కలకూర కొరకు దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వ, శ్రేష్టమైన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నట్టుగా వాక్యం రాయబడింది. ఎబ్రీ రాసిన పత్రికలో చూస్తే అతడు ఒక వ్యభిచారిగాను, లేకపోతే అతడు ఒక దాన్ని చాలా చక్కగా, అనగా పనికి రానటువంటి వాడుగాను రాయబడి ఉంది. లోభము అట్లా నడిపిస్తున్నట్టండి. ఓకే, 6 చెప్పాను కదా, 7 చూద్దాం. లంచగుండెలుగా నడిపిస్తుందట, లంచగుండెలుగా లోభత్వం. మనం మొదటి సమూయేల గ్రంథం 8:1-3 వరకు చూస్తే ఇక్కడ సమూయేలుకి పిల్లలు ఉన్నారు. దేవుడు వారికి, అనగా సమూయేల కుమారులకు న్యాయాధిపతులుగా దేవుడు నిర్ణయించాడు. మంచి పోస్ట్ ఉంది, అనగా మంచి ఉద్యోగం ఉంది న్యాయాధిపతులుగా. వారు ఎవరి పిల్లలు? ప్రవక్త అయినటువంటి సమూయేలు పిల్లలు. పేరుంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కిందన మనం 2వ వచనం 3వ వచనంలో చూస్తే, రాయబడినటువంటి మాటలో చూస్తే, వారు అన్యాయముగా ప్రజల యొద్ద, అనగా మరి ప్రభుత్వానికి లేకపోతే వారికి చెందవలసిన ధనము కాకుండా అన్యాయంగా లంచములను పుచ్చుకొనుచు అనే మాట రాయబడింది. అంటే లంచగుండితనములోనికి నడిపిస్తుంది లోభత్వం. ఏం తొక్కువండి వాళ్ళకి, చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే సమూయేలు యొక్క కుమారులు ఈ స్థాయిలోనికి వారు దిగజారిపోయారు అంటే ఏలుతుంది ఏంటో తెలుసా, లోభము. అందుకే ఈరోజు ఈ అంశాన్ని మీ ముందు పెడుతున్నాను. సహజంగా దేవుడు అందరినీ కూడా మంచివారుగానే పుట్టించాడు, అందరినీ న్యాయవంతులుగానే పుట్టించాడు, అందరినీ మంచి ప్రవర్తన కలిగేవారుగానే దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ మన జీవితాలు ఏలేవి కొన్ని ఉంటాయి, వాటిని గ్రహించి వాటిని ఎప్పుడైతే మనము చంపివేస్తామో, తీసివేస్తామో, దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. అయితే లోభం ఎడల భక్తుల వైఖరి ఎలా ఉండాలి? పౌలు జయించాడు లోభాన్ని, బైబిల్ గ్రంథంలో అనేకులు జయించారు ఆ లోభత్వాన్ని. కాబట్టి ఈరోజు కూడా నీవు జయించాలి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట ఏంటి తెలుసా, సమస్తాన్ని చంపివేయండి అంటాడు. మీలో పనికిరానటువంటివి, మీలో ఏదైతే మీ జీవితాన్ని పాడు చేస్తుందో దాన్ని చంపివేయండి, పెరికి పారవేయండి అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా వాటి అందులో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, లోభి ఏం పోగొట్టుకుంటాడు? 2 మాటలు చెప్పి ముగింపులోనికి వెళ్తాను. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడిన మాట చూస్తే,
ఇక్కడ రాయబడి ఉంది, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. ఓకే, రాయబడింది ఎవరు వారు అని లిస్ట్ ఇక్కడ రాయబడింది. ఎవరంటే జారులైనను, విగ్రహారాధికులైనను, పురుష సంగోపకులైనను, దొంగలైనను, లోభులైనను. అంటే లోభి కూడా ఎక్కడ చేరడట? పరలోక రాజ్యం చేరడు. జాగ్రత్త గమనించండి, ఈరోజు మనం పట్టుదల ఏంటంటే మన పరలోక పౌరుషత్వాన్ని సంపాదించుకోవాలి, పరలోక రాజ్యంకి వెళ్ళాలి మనం. అది మనకున్నటువంటి జీల్. అయితే ఇందులో రాజ్య వారసులు కాలేని వారు ఎవరంటే లిస్ట్ రాయబడి ఉంది. అందులో వీరిపేడు కూడా రాయబడింది. అంటే లోభి, లోభం కలిగిన వారు. అంటే ఇప్పుడు చెప్పాను చూడండి, ఈ ఆరు అంశాలు ఒకవేళ మన జీవితంలో కూడా ఒకవేళ ఉన్నాయేమో, జాగ్రత్త పడదాం. ఇంకా పై వాక్యంలో మనకి వెళ్తే 5వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11 నుండి మనం గమనిస్తే, ఇప్పుడైతే సహోదరులను అనబడిన వాడు ఎవడేను? జారుడు కానీ లోభి కానీ అని రాస్తూ కిందన వారితో సాంగత్యం చేయకూడదు, భుజించకూడదు అని రాయ. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే లోభుతో సాంగత్యం చేయకూడదు, భుజించకూడదు కూడా. అంత కఠినంగా ఉంది మాట. అందుకే భూలోకంలో ప్రభువారు ఉన్నప్పుడు లూకాసు వార్త 12:15 యేసు ప్రభువారే చెప్పారు. ఏమనంటే లోభమునకు తానివ్వకుండా జాగ్రత్త పడండి. పర్టికులర్గా తన శిష్యులు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ చెప్పాడంటే దాని యందు మీరు జాగ్రత్త పడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ టీవీల ద్వారా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ జీవితంలో ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన వెనక్కి వచ్చేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలు సఫలం అవ్వటం లేదు. కారణం ఏంటో తెలుసా? అవన్నీ సఫలము కాకుండా, ఆ ప్రార్థనలు జయకరంగా కానివ్వకుండా, నిశ్వాసము జయకరమైన జీవితంలోనూ పనివ్వకుండా లోభము అనేది నిన్ను ఏరుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒకసారి ఒక తండ్రి ఒక తను కొనుక్కున్న మంచి కారును క్లీన్ చేసుకుంటున్నాడు. క్లీన్ చేసుకుని ఏదో వర్క్ చేస్తున్నాడు. ఈలోగా తన కుమారుడు గబగబ వచ్చి ఆ కారు దగ్గరికి వచ్చి రాయి తీసుకుని బరబర కీకాడు కారు మీద. చాలామంది తెలుసు కారు ఉన్నవారికి ఆ బాధ ఎలాంటిదో తెలుసు. ఎప్పుడైతే ఆ పిచ్చికేతులు రాయితో పెట్టాడో కోపం పెరిగిపోయింది. వెంటనే తండ్రి ఏం చేశారంటే తన చేతులు ఏదుందో తెలియదు కానీ గబగబా తన చేతి మీద ఒకదాని తర్వాత ఒకటి దెబ్బలు కొడుతూ ఉన్నాడు. చెయ్యంతా కందిపోయింది, కోపం తట్టుకోలేకపోయాడు కదా. గబగబా తల్లి వచ్చింది, హత్తుకుంది, ఇంట్లోకి తీసుకువెళ్ళింది. చేయి చూస్తే బాగా ఎర్రగవడంతో హాస్పిటల్ తీసుకువెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్ళగానే స్కాన్ చేశారు. స్కాన్ చేస్తే ఆ ఎక్స్రే తీస్తే తెలిసిన విషయం ఏంటంటే చేతుకున్నటువంటి ఎముకలన్నీ ఇరిగిపోయాట. మొత్తం పిప్పి పిప్పి అయిపోయినట్ట చేతి మీద ఉన్న ఎముకలన్నీ. ఆశ్చర్యపోయాడు, ఎవరు దేంతో కొట్టారు అంటే అప్పుడు ఆ తండ్రి ఏం చేస్తానంటే ఏదో పని చేస్తున్నాడు. ఒక రెంచి, బోల్ట్లు బిగించే రెంచి తన చేతిలో ఉంది. అయితే ఆ బోల్ట్లు బిగించే రెంచితో బిగిస్తున్నప్పుడు సడన్గా తన కొడుకు వచ్చి ఆ కార్యం చేయగానే తన చేతిలో ఏదుందో తెలియకుండా ఆ రెంచుతో, ఆ ఇనప కడ్డి అనమాట అది, దానితో కొట్టడంతో ఎముకలన్నీ కూడా పిప్పి పిప్పి అయిపోయాయి. అక్కడ ఉన్నవారు డాక్టర్లు అందరూ అంటున్నారట, ఏమైనా పిచ్చివాడు నువ్వు, మూర్ఖుడువా, ఎవరైనా కొడుకును అలా కొట్టుకుంటారా? చేతితో కొట్టుకుంటారు, మందలిస్తారు, అంతేగాని ఒక రాక్షకుడుగా, అంటే ఒక భయంకరమైన రాక్షసత్వం నీలోకి ఎలా వచ్చింది అని అందరూ అంటుంటే సిగ్గుపడిపోయాడు పాపం. నిజంగా నేనే నా కుమారుడిని ఇలా కొట్టాను, అల్లా ముద్దుగా పెంచుకుంటున్నటువంటి నా కొడుకుని ఇలా కొట్టాను నేను అని బాధపడుతూ ఇంటికి వచ్చాడట. ఇంటికి వచ్చి కారు దగ్గరికి వచ్చాడు. ఆ గీతలను చూస్తుంటే అక్కడ గీతలు కాదట రాసి ఉంది, ఐ లవ్ యూ డాడీ అని రాస్తుందట. అంటే తన కొడుకు తన తండ్రిని ఎలా ప్రేమిస్తున్నాడు చెప్పాలనుకున్నాడు. ఆ కారు ఖరీదైందా లేకపోతే ఆ కారు విలువైందో తనకు తెలీదు, కానీ ఆ భావాన్ని అక్కడ రాయితో ఐ లవ్ యూ డాడీ అంటే దా నానా నేను ప్రేమిస్తున్నాను. ఈ మాట చూడగానే గుండె పగిలిపోయింది తండ్రికి. అయ్యో, నా జీవితంలో ఇలాంటి భయంకరమైనటువంటి కోపం, ఆవేశం నాలోకి వచ్చి నా కొడుకును ఇలా కొట్టగలిగానని ఎంతో పశ్చాత్తాపడ్డాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే సహజంగా దేవుడు ఎవరిని దుర్మార్గులుగా ఈ లోకంలో పుట్టించలేదండి. అందరూ మంచివారే. ఈ లోకంలో పుట్టించిన వారందరూ మంచి వాళ్ళే, అందరూ గుణవంతులే, అందరూ మృదువైన స్వభావం కలిగిన వారే. ఈరోజు మనుషుల స్వభావాలు మారుతున్నాయంటే లోపట లోభము అనేది ఒకటి వెళుతుంది, ఆవేశాన్ని తీసుకొస్తుంది. ఏం చేస్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఏమి మరి
ప్రయత్నిస్తున్నారు, ఎలాంటి కార్యాలు వారి జీవితంలోనే తెలియని స్థితిలో ఉంది. మరి ఈరోజు ప్రభు నీతో మాట్లాడాడు, నువ్వు దేవిని ఏలుబడిలో ఉండాలి, లోభమని ఏలుబడిలో కాదు. ఈరోజు అది తీసుకువేసుకోవాలని ప్రార్థిస్తున్నా. మరి తీసుకువేసుకోవాలి నువ్వు ఆశపడుతున్నావా? నాతో కలిసి ప్రార్థన చేయి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యం విన్న ప్రియ బిడ్డల్ని కష్టాలకు అప్పగిస్తున్నా. లోభి తన ఇంటి వారిని బాధ పెట్టును అని వాక్యం రాయబడింది తండ్రి. చాలామంది కుటుంబాలు ఎందుకు ఈ బాధలు పడుతున్నాము ఒక వ్యక్తి ద్వారా అని ఆలోచిస్తున్నారేమో. అది అతడు ప్రత్యేకంగా తెచ్చుకున్నటువంటి స్వభావం కాదు ప్రభా. అందరినీ లోకంలో మంచివారిగానే నువ్వు పుట్టించావు, సృష్టించావు, కానీ ఆ లోపల ఆ లోభం అనేది తన జీవితాలను అనేక రకాలుగా మోసపూరితమైన అబద్ధములతో కూడినదిగా, దొంగతనములతో కూడినటువంటిదిగా, అయితే విచ్చలవిడిగా తిరిగే స్థితిలోనికి, ఆవేశపూర్వకంగా దిగజార్చే స్థితిలోనికి నడిపిస్తుంది. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి గృహాల్లో కూడా మార్పు లేని ప్రతి బిడ్డల జీవితాల్లో ఆ లోభము తొలగించి మార్పును దయచేయునుగాక. ఎంతమంది జీవితాల్లో ప్రభా ఈరోజు గొప్ప కార్యం చేయమని, ఆ గృహాలు శాంతి సమాధానం దయచేయమని ప్రభాగో ఈ వాక్యము నా కొరకే దేవుడు ఈరోజు మాట్లాడాడు అని ఎవరైతే దేవ వారి హృదయాలు నీ కొరకు సిద్ధపరచుకుంటున్నారో వారిని నీ హస్తాలకు అప్పగిస్తున్నా. వారిని బలపరచమని, నీ కొరకు యోగ్యులుగా వాడుకోమని, ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ కెస్తమనే ఎవాంజలికల్ మినిస్ట్రీస్ ద్వారా వినిచున్న వర్తమానాల ద్వారా మీరు దీవించబడుతున్నారని మేము ఎంతగానో ఆశిస్తున్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ పరిచర్కు ప్రార్థించండి. ఎవరికైనా ప్రార్థన అవసరతలు కావాల్సి వస్తే తప్పనిసరిగా ఈ స్క్రీన్ వచ్చే ఫోన్ నెంబర్కు ప్రార్థన చేయించుకోండి. అందరికీ వందనాలు, స్తోత్రం.